స్టార్ అల్లు అర్జున్ పుష్పరాజ్ పూర్తి కాగానే గడ్డం తీస్తాడు, జుట్టు కత్తిరించబోతున్నాడు, తన డ్రెస్ తీసేసి పూర్తిగా ఇన్షర్ట్ వేసి క్లాస్ గా మారబోతున్నాడు, త్రివిక్రమ్ మేకింగ్ లో చేసే సినిమా కోసం రెడీ కాబోతున్నాడు. ఎందుకంటే మాటల మాంత్రికుడి మేకింగ్ లో బన్నీ చేయబోయే సినిమా కాన్సెప్ట్ రివీల్ అయింది. అందులో తన పాత్ర, ఆ పాత్ర మాట్లాడే యాస, ఇలా ఆల్మోస్ట్ 5-6 లీకులు ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా ఉన్నాయి. అవేంటో మీరే చూసేయండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పగా నెల్లూరు యాస్తో హిట్ కొట్టాడు. పుష్ప 2తో కూడా పాన్ ఇండియాను షేక్ చేయబోతున్నాడు. అలాంటి తను సడన్ గా నైజాం యాసకి షిఫ్ట్ అవుతున్నట్ట. కారణం, త్రివిక్రమ్ కొత్త సినిమా నేపథ్యం కంప్లీట్ నైజాం అవడం. అరవింద సమేత వీరరాఘవ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తీస్తే ఇప్పుడు తను తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కే ఫ్యామిలీ డ్రామాలో హీరో మరీ క్లాస్ రోల్ లో కనిపిస్తాట. విచిత్రం ఏంటంటే తెలంగాణ యాస రఫ్ గా ఉంటుందంటారు, కానీ ఆ యాసలో హీరోని సాఫ్ట్ గా చూపించబోతున్నట్టు గురూజీ. గతంలో రాణి రుద్రమదేవి మూవీలో తెలంగాణ యాసలో పంచ డైలాగ్స్ విసిరిన అల్లు అర్జున్ ఈసారి పూర్తి స్థాయి పాత్రలో ఆ యాసతో డైలాగ్స్ విసిరబోతున్నాడు. జులై, సనాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ఈ మూడింటిలో హీరో పాత్ర ఒకలా ఉంటే కొత్త పాన్ ఇండియా సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ఉంది. అపరిచితుల్లో హీరో పాత్ర స్థాయిలో సాఫ్ట్నెస్ ను ఊహించలేం, కానీ ఆ పాత్ర ప్రేరణతో త్రివిక్రమ్ ఏదో మ్యాజిక్ చేయబోతున్నట్ట. బ్రాహ్మణ్ పాత్రలో తెలంగాణ యాసలో అల్లు అర్జున్ ఈసారి చిత్ర విచిత్ర ప్రయోగానికి సిద్ధమయ్యాడు. డీజేలో బ్రాహ్మణ పాత్ర వేసిన బన్నీ రాణి రుద్రమలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పాడు. ఇప్పుడు ఈ రెండూ కలిపి త్రివిక్రమ్ మూవీలో మ్యాజిక్ చేయబోతున్నట్టు.